ఆంధ్రప్రదేశ్లో తొలి విడత ఫలితాలు వచ్చేసాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్షాలతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్సీసీ వాళ్ళకు కూడా భారీ షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఎంత వద్దన్నా వినకుండా ఎన్నికలను నిర్వహించి తీరుతాం, మేము గెలిచి తీరుతామని టీడీపీకి డబ్బా కొడుతూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనదైన దూకుడుతో ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన సాహసం అంతా ఇప్పుడు వృధా అయిందా? తెలుగుదేశం పార్టీకి ఆయన ఏం చేయలేకపోయారా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వస్తుంది. ఎంతో కసితో ముందుకొచ్చిన ఎన్నికల కమిషనర్ ఫలితాలను చూసి బిత్తిరిపోయారట. బాబోయ్ జనంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంత క్రేజ్ ఉందా అంటూ ఆయన షాక్ అయ్యారట. ఇక చాలా జిల్లాల్లో టీడీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వడం చూసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముక్కున వేలేసుకున్నట్టు తెలుస్తుంది. అమరావతి ఉద్యమం ప్రభావం కూడా అసలు ఈ ఫలితాలపై ఏమాత్రం కనిపించలేకపోవడం విశేషంగా తెలుస్తుంది. అయితే తొలి విడత ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభావం ఎంతో ప్రభంజనంలా సాగుతుంది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు పోటీ చేయకపోయినా సరే ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. అయితే రాత్రి 10 గంటల వరకు వెలువడ్డ ఫలితాల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి అసలు తిరుగు లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టీడీపీ కనీసం సింగిల్ డిజిట్కే కొన్ని చోట్ల పరిమితం అవడం చూస్తుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం ఆశ్చర్యపోయారట. బాబాయ్ ప్రతిపక్షం ఇంత డల్ ఉందా ఏపీలో, నాకు తెలియదు అంటూ బుకాయిస్తున్నారట. డబ్బా కొట్టేది ఆపి వాళ్లకు మద్దతు ఇవ్వడానికే కదా నువ్వు ఇంత త్వరగా ఎన్నికలు పెట్టింది అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు గల్లీ గరమవుతున్నారు. నిమ్మగడ్డపై ఎంతో దూకుడుగా వచ్చిన నిమ్మగడ్డకు ఫలితాలు చూసి బిత్తిరిపోక ఏం చేయలేని పరిస్థితి. పోలింగ్ జరిగిన కొన్ని చోట్లనైతే 70% పైగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే గెలిచారట. ఇప్పటికీ 2-3 జిల్లాల్లో టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. కొన్ని జిల్లాల్లో అసలు సింగిల్ డిజిట్కే టీడీపీ పరిమితం అవడం చాలా దారుణమైనది తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఏకంగా 23 సీట్లు సాధించిన టీడీపీ ఇప్పుడు గనక అవే ఎలక్షన్లు పెడితే మళ్ళీ 20 సీట్లు తెచ్చుకోవడానికి కూడా కష్టమవుతుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ విశ్లేషకులు. పట్టుమంటే 2024 వచ్చేసరికి టీడీపీకి 10 సీట్లు రావడం కూడా చాలా కష్టమంటున్నారు. ఓవరాల్గా చూస్తే తొలి దశల్లోనే పంచాయతీ ఎన్నికల్లో సైకిల్కు అదిరిపోయే షాక్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. సైకిల్ పంచార్ అంటూ కమెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల కేవలం ఒక్క ఓటు తేడాతో అభ్యర్థులు గెలుపొందారు. గుంటూరు జిల్లా సర్పంచ్గా కరుణశ్రీ ఎన్నిక కాగా ఆమె ఒక్క ఓటుతో గెలిచారట. కృష్ణా జిల్లా కంకిపాడులోను వైసీపీ మద్దతుదారుడైన బైరెడ్డి నాగరాజు ఒక్క ఓటుతో విజయం సాధించారు. ప్రత్యర్థి సుబ్రహ్మణ్యంపై ఆయన భారీగా గెలిచారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఎట్టకెలకు 1% తీసుకుని ఎంతవరకు వైసీపీ అనుకుంటే మాత్రం ఇప్పుడు 78 నుంచి 85 మధ్యలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. ఇవన్నీ చూసి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు దిమ్మ తిరిగినట్టు కనబడుతుంది. ఈ ఫలితాలు దాదాపు నిమ్మగడ్డ వక్కు భారీ షాకే ఇచ్చాయని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నివాసం ఉంటున్న వార్డులో సైతం వైసీపీ జెండాలే రెపరెపలాడడం చూసి నిమ్మగడ్డకు మాటలు రాలేదట. మంగళగిరి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుకు కాస్త టీడీపీకి మద్దతు ఇచ్చిన సంగతి మనకు తెలుసు జనాలు. ఏదేమైనా కూడా మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి ప్రజలు భారీ మద్దతే ఇస్తున్నారు. వైఎస్ఆర్ జగన్ పార్టీకి కానివ్వండి, జగన్ నిర్ణయాలకు కానివ్వండి, జగన్ ఆలోచన విధానం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందిస్తున్న ప్రతి పథకంపై ఇప్పుడు ప్రజలు సంతృప్తితో ఉన్నారు అనే దానికి ఇప్పుడు ప్రధాన ఇది ఉదాహరణగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 220.